ఇక్కడే గొల్లపూడి పరమేశ్వరుని ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి రాలేదు, కానీ 20 ఏళ్ళ ముందు జ్వరం వచ్చి పాలన దాటి చెల్లాడిపోయేవాళ్ళం. 20 సంవత్సరాల నుంచి ఆగింది ఉడమ మీద కాలం. 20 ఏళ్ళ తర్వాత ఇది ఇంత ఉడమ మీద రావటం ఇది 50 ఏళ్ళు ఉంటుంది కదా. రామారావు NTR పెట్టిన 84లో పార్టీలో అప్పుడు నుంచి ఉంది అవునా, ఉంది కానీ మధ్య రాలి. అప్పుడు మటుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 3000 అన్నారు, కానీ 20 ఏళ్ళ నుంచి రావట్లేదు. మొత్తం ఇక్కడ ఎత్తి జనంగా పశువులకి మేత వేసి ఈ సాయం 12 గంటల టైంలో మేత వేసి వెళ్ళారు. జనసేన పార్టీ దగ్గర మేత ఇచ్చిపోయిన రైతులందరికీ, కట్టు మీద ఉండే వాళ్ళందరికీ ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడతా ఉంటే మ్యాప్ మ్యాప్ తెచ్చేసి 12 గంటలకి మ్యాప్ తెచ్చేసి వాటి 10 సంవత్సరాల గతం నాడు వచ్చింది ఈ బొడవేరు నీళ్లు. 20 సంవత్సరాల నుంచి వచ్చిన వరకు ఇప్పుడు కోరిక రాలేదు. ఈ రోజు వరకు కూడా ఈ బైపాస్ రోడ్డు ఎక్కి నీళ్లు గేదెలు కొట్టుకెళ్తా ఉంటే ఈ ఇట్లాగ సాయం చేశారు మాకు మేత పశువులకి. వర్గం 43 డివిజన్లో గత 7 రోజుల నుంచి ఉన్నటువంటి వరదముప్పు ప్రాంతాల్లో ప్రజలకు అన్ని వసతులు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి మూగజీవుడికి పశువులకి ఎటువంటి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అమలాపురానికి చెందినటువంటి జనసేన నాయకులు తెలుసుకొని ఈ విషయాన్ని తెలుసుకొని 250 కిలోమీటర్ల దూరం నుండి ఈ రోజున ఈ రైతులకి ఈ పాడి పరిశ్రమ ఉన్నటువంటి మూగజీవాలను పెంచుకున్నటువంటి రైతులకి ఈ ఎండుగడ్డిని వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం జరిగింది. అర్ధరాత్రి 12:30 ఈ టైంలో 12 గంటల టైంలో తీసుకొచ్చి ఈ గడ్డి రైతులకు ఇస్తే రైతులు చాలా హ్యాపీగా ఇప్పుడు ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకున్న లేరు, మూగజీవాలకి ఆహారం లేదు, ఈ టైంలో మీకు ఇచ్చిన మాకు ఈ మూగజీవుడికి ఆహారం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలను కూడా రైతులు తెలియజేస్తూ ఉన్నారు. మా 43 డివిజన్ జన సైనికుల తరపు నుంచి కూడా అమలాపురం జన సైనికులకి జనసేన నాయకులకి ఈ టైంలో తీసుకొచ్చి ఇచ్చినందుకు మా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. హరిశ్చంద్రపురం గ్రామానికి వరద ముంపుకు గురైన పశువులకి అమలాపురం నుంచి గ్రాసం తీసుకొచ్చి ఇక్కడ పంచి మన జనసేన పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా గుండెల్లో పెట్టుకున్నాం. అతను కూడా మన పార్టీ కేడర్ కానీ, తెలుగుదేశం కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, మళ్ళీ ఇంకొక పిరుడు ఇలానే సహాయ సహకారాలు అందించుకుంటా కూడా చక్కగా ముందుకు పోవాలని కోరుకుంటూ, రేపు భవిష్యత్తులో ఏదన్నా విపత్తు బయట వచ్చినా మా గ్రామం తరపు నుంచి కూడా మళ్ళీ మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు లింగోల్పండు, జనసైనికి. మేము అమలాపురం నుంచి వచ్చాము, తూర్పుగోదావరి కోనసీమ జిల్లా. ఈ విజయవాడ వరద బాధితులకి మా వంతుగా సహకారం చేద్దామని చెప్పని మా కళ్యాణ్ గారి ఆశయాలని దృష్టిలో పెట్టుకుని వరద ముంపులకి గురైన మూగజీవాలకి, అలాగే బాధితులకి కూడా మూగజీవాలకి ఏమో గడ్డి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది బాధితులకి దుస్తులు పంపిణీ కానీ ఆహార పంపిణీ కానీ రేపు చేయబోతున్నాం. ఈ హరిశ్చంద్ర గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం వచ్చాం ఈరోజు. ఆల్రెడీ ఈ గ్రామం కృష్ణానది పక్కనే ఉంది. ఇంచుమించుగా 10 నుంచి 15 అడుగులు మొన్న వరదకి నింపైందండి ఈ గ్రామం మొత్తం. దీనికి మూగజీవాలకు సంబంధించిన గడ్డి గ్రాసం అంతా కూడా ఈ వరదలో వెళ్ళిపోవడం జరిగింది. మాకు ఒక సమాచారం మా గుంటూరు మన మాక రజనీ గారు ఈ సమాచారం ఇది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్తే మనం వాళ్ళకి ఇచ్చిన మూగజీవాలకు న్యాయం చేసిన అవుతుందని చెప్పడం జరిగింది. ఇవి
అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ సమయం చీకటి పడిపోయింది. ఇప్పుడు అయినా కూడా కనుక్కుని వచ్చామంటే పవన్ కళ్యాణ్ రహస్యాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు మాది ఎక్కడ అమలాపురం నుంచి ఇంత దూరం వచ్చామంటే కేవలం పవన్ కళ్యాణ్ రహస్యాలని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఇంత దూరం వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ గారి రహస్యాలను మరింత బలోపేతం చేద్దామని ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ వంతు కూడా సాయం చేస్తామని చెప్పి మా మాట జరిగింది. అది రాజీనారం అండి. అయితే వరద వచ్చింది, మా కిళ్ళలోకి బాగా నీళ్ళు వచ్చేసినాయి. ఏ రెండు రోజులు డాబాల మీదనే ఉంటాం, వర్షం దర్చుకుంటాం. దాని తర్వాత ఇంకా చిన్నపిల్లలు తీసుకుని ఉంటే నాకు ఆ వరదలో మేము ఇక్కడికి రామడిపాడు ఇంటి దగ్గరికి అపార్ట్మెంట్లోకి వచ్చాము. తర్వాత మాకు ఇట్లాగా సహాయం చేస్తానికి అమలాపురం వాళ్ళు వచ్చి మాకు సహాయం చేశారు. దుప్పట్లు పిల్లలకి తింటానికి తీసుకోవట్లు మాకు కట్టుకుంటాను బట్టలు మాకు అట్లాగా సహాయం చేశారు. అట్లాగనే ఎవరన్నా మాకు సహాయం చేసి ఉంటే మాకు దయచేసి సహాయం చేయండి. సహాయం చేశారు, బట్టలు కానీ తినేవి కానీ అన్ని ఇచ్చారు, వాళ్ళే సాయం చేశారు, మమ్మల్ని ఆదుకున్నారు. ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. రాజీనగరం నుంచి ఆటనారం కాటా దగ్గరికి వచ్చేవాడి వాళ్ళకి సహాయం చేశారు. డీజిల్ అయితే ఎవరు మాకేం చెప్పలేదండి. అక్కడ ఉన్న వాళ్ళకే మాకు సహాయం చేస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము కట్టుకున్న బట్టలతో వచ్చాం. చిన్న పిల్లలకి బట్టలు లేకుండా ఆ పచ్చిట్లో వచ్చాం. అక్కడ ఉన్న వాళ్ళకే సహాయం చేస్తారండి. ఎక్కడ జనాలు మరి ఆ వర్క పిలుచుకోవాలంటే సహాయం చేస్తారండి. మేము ఇంతకన్నా వచ్చేసాం, ఇక్కడికి వచ్చాక మాకు ఏం సహాయం చేస్తారు గవర్నమెంట్. మాకు జనసేన తాలూకా మాకు కట్టుకుంటాం బట్టలు పిల్లలు తినడానికి మాకు దుప్పట్లో అవి మాకు సహాయం చేశారు. జై జన్ సేన, జై జన్ సేన, జై జన్ సేన.